సూపర్ ప్రైమ్ టైం సార్, రైళ్లు విమానాలతో ఆక్సిజన్ తరలించిపోతున్నాయి సార్ రాష్ట్రాలు. ఆయా డిమాండ్ కావచ్చు, కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్కి డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా చేస్తున్నాయి. మరి ఏపీ నుంచి భారీగా ఆక్సిజన్ తరలిపోతున్నా కానీ సర్కార్కు పట్టడం లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది సార్. ఏంటి సార్ దీనికి సంబంధించి? ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం నుంచి యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ తీసుకొచ్చుకుంటున్నారు, సింగపూర్ నుంచి ఆక్సిజన్ ట్యాంకర్స్ ని అక్కడ కొనుగోలు చేసి అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి విమానంలో ట్యాంకర్స్ ని మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు తెప్పించుకుంటా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం తెప్పించుకుంటా ఉంది. కానీ మన దగ్గర ఉత్పత్తి అయినటువంటి ఎక్కడైతే విశాఖలో ఉత్పత్తి అయినటువంటి ఆక్సిజన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సప్లై చేయడం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం, ఆ చర్చ జరుగుతుంది. తక్షణం ముందు అక్కడ ఉత్పత్తి అయినటువంటి దాన్ని కొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఆక్సిజన్ కొరత ఏర్పడిందో వాళ్ళందరికీ కూడా సప్లై చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది. అంటే ఎందువల్ల అని అంటే ఇక్కడ చాలా అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి. అంటే ఇంతవరకు కూడా, అంటే దాదాపు 3 రోజుల క్రితం వరకు కూడా దాని మీద సరైనటువంటి ఒక కార్యాచరణ, సరైనటువంటి ఒక ప్లానింగ్ చేయకపోవడంతో ఇటువంటి అన్ని ఉత్పన్నమైనటువంటి అభిప్రాయం ఉంది. అంటే ఇతర రాష్ట్రాలకు ఇచ్చిపుచ్చుకోవాలి, దేశం అడిగినప్పుడు కేంద్రం అడిగినప్పుడు ఇవ్వాలి, మనం కావాల్సినవి మనం తీసుకోవాలి, అందుట్లో ఎక్కడ కూడా ఎటువంటి సంకోచం లేదు. కానీ రాష్ట్రానికి కావలసినటువంటి వాటి విషయంలో కూడా అదే స్థాయిలో తీసుకొచ్చుకుంటే మంచిది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఓకే, మురళి ఉన్నాడు. మురళి, ఏంటి అంటే ప్రస్తుతం హాస్పిటల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఆక్సిజన్ అందుతా ఉన్నదా? రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ అందుతా ఉన్నాయా? బెడ్స్ అందుతా ఉన్నటువంటి పరిస్థితి ఉందా? మురళి ఎస్ సార్. సార్ దీనికి సంబంధించి సార్, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరితగతిన ఆక్సిజన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, రాబోయే కరోనా తీవ్రతను ఏ విధంగా ఎదుర్కోవాలని సన్నద్ధమవుతున్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ ఆక్సిజన్ని దగ్గర ఉంచుకోవడంలో కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించినటువంటి స్టాక్ ఉంచుకోవడం కానివ్వండి, రాబోయే రోజుల్లో మరింత తీవ్రత పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి స్టోరేజ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్లో లేదు అనేటువంటి మాట వినపడుతుంది సార్. ఏంటి సార్ దీనికి సంబంధించి? అంటే ఇప్పటికే మనం చెప్తున్నారు, ఎవరైతే ఐఐటి శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 35 లక్షల మందికి వెళుతుంది అని అంటే ఈయన ఏ స్థాయిలో విలయతాండవం చేయబోతుంది అర్థమవుతుంది. సునామీని మించిన సునామీ రాబోతూ ఉంది. దీనికి కార్యాచరణ ఏంటి? బెడ్స్ ఏర్పాటు చేసుకోవటం, ఇంజెక్షన్స్, రెమ్డెసివిర్, లేకపోతే వాటికి కావాల్సినటువంటి ఆక్సిజన్ లేదా వాటికి కావాల్సిన మెడిసిన్, ఫుడ్ ఇవన్నీ కూడా ఇచ్చేసుకోవాలి. కానీ చేసేటువంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు ఎందుకు దాన్ని కంట్రోల్ చేయాలంటే లాక్డౌన్ దిశగా అడుగులు వేయాలి. లాక్డౌన్ వేయటానికి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఏంటి? గతంలో లాక్డౌన్ చేయటం వలన దాదాపు 14,000 హోటళ్లు మూసివేయబడి, 21,000 చిన్న వ్యాపారస్తులు అందరూ మూసివేయబడ్డారు, దాదాపు 2 కోట్ల మందికి పైగా కూడా జీవనోపాధి కోల్పోయారు, ఎంతో మంది ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మరలా లాక్డౌన్ వేస్తే, అంటే గతంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగింది, ఇప్పుడు కనుక మరోసారి లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తే 3 లక్షల కోట్ల పైన నష్టం జరిగింది, అట్లాగే జీవనోపాధి దాదాపు 2 కోట్ల మంది పైన జీవనోపాధి, ఎంప్లాయ్మెంట్ కోల్పోతారు, ఇటువంటి విపత్కర పరిస్థితిని, కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో లాక్డౌన్ దిశగా అడుగులు వేయట్లేదు. మరి ఇది మెయిన్ రీజన్, అంటే దేశ ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ రెండింటిని దృష్టిలో పెట్టుకుని. కానీ దానికి కొంచెం నిబంధనలతో, సడలీకరణమైనటువంటి నిబంధనలతో కనుక కొంత ప్లాన్ చేస్తే అంత పరిస్థితి ఇబ్బంది రాదు అన్నటువంటి అభిప్రాయం చర్చ కూడా జరుగుతుంది. సార్ మురళి, ఏంటి మీ ఎట్లా ఉంది అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ లో? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అయితే రోజు రోజుకు కొంచెం దారుణంగానే మారుతుంది సార్. ఎందుకంటే నిన్నటికన్నా కూడా ఈరోజు దాదాపు కూడా కేసులు పెరిగినాయి సార్. 11,698 కేసులు వచ్చినాయి. డెత్లు మళ్ళా 37 అఫీషియల్ గా డిక్లేర్ చేసిన డెత్స్ ఉన్నాయి సార్. అయితే ఈ రోజు రాత్రి నుంచి 10 గంటల వరకు కూడా, ఉదయం 5 గంటల వరకు కూడా ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ పెట్టింది. అత్యవసర సర్వీసులు మినహాయించి మిగిలిన అన్నింటినీ కూడా ఎట్టి బస్సులో కూడా రోడ్డు మీదకి రానివద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ కూడా ఎంతవరకు ఆ కర్ఫ్యూ సక్సెస్ఫుల్ గా అవుతుంది అనేది చూడాలి సార్. అయితే రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కర్ఫ్యూ పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు, దాదాపు 6 గంటల నుంచి పెడితే బాగుంటుంది అనే ఒక భావన అయితే ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్న వెర్షన్ బట్టి తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ రోజు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో
చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సార్, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఆక్సిజన్ కొరత వెంటాడుతుంది సార్. ఆక్సిజన్ సిలిండర్ దొరకని పరిస్థితి, కనీసం ఇంటికాడ ఏదైనా చివరి నిమిషంలో ఆక్సిజన్ పెట్టుకుందాం అన్న ఆక్సిజన్ అయితే లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం కొన్ని చోట్ల ఆక్సిజన్ ఉన్నప్పటికీ కూడా ఇంకా చివరి కండిషన్ క్రిటికల్ కండిషన్ తప్పదనుకుంటేనే ఆక్సిజన్ పెట్టే పరిస్థితి ఉంది సార్. అయితే దేశానికి ఆక్సిజన్ అందించేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా కొంత ఆక్సిజన్ కొరతను వెంటాడటం అనేది కొంత బాధాకరమైన అంశమే. అయితే ఇటీవల కాలంలో 5 యూనిట్లు విశాఖపట్నంలో ఆక్సిజన్ తయారు చేస్తున్న సార్, దాదాపుగా కూడా 2800 టన్నులు ఆక్సిజన్ తయారు చేస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఫ్యాక్టరీ అవసరాలకి అయినప్పటికీ కూడా ఒక 100 నుంచి 150 టన్నులు మాత్రమే ప్రస్తుతం అయితే కనుక భారతదేశానికి ఉపయోగపడే విధంగా కూడా ఆక్సిజన్ బయటికి సరఫరా చేస్తున్నట్టుగా కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అందించినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది సార్. అయితే మొన్న మధ్యాహ్నం సమయంలో ఇక్కడి నుంచి మహారాష్ట్రకు దాదాపుగా కూడా 10 ట్యాంకర్ సార్, ఒక్కొక్క ట్యాంకర్ దాదాపుగా 15 టన్నులతో కూడినటువంటి 10 ట్యాంకరు ప్రత్యేకంగా ట్రైన్లో అత్యవసర పరిస్థితుల్లో మహారాష్ట్రకు తరలించడం జరిగింది సార్. అయితే ఆంధ్రప్రదేశ్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కేటాయించినటువంటి ఏదైతే ఆక్సిజన్ ఉందో ఆక్సిజన్ తెచ్చుకోవడంలో కానీ లేకపోతే ఆక్సిజన్ అవసరాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఆక్సిజన్ సమకూర్చడంలో కానీ కొంత విఫలమైనట్టుగానే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కేసులు రోగి బంధువులకు కానీ ఇతరులకు కానీ కొంత ఆందోళన కలిగిస్తుంటే, అందుకు అవసరమైనటువంటి మెడికల్ సదుపాయాల కల్పనలో మాత్రం కొంత వెనకబడుతున్నాం అనే భావన అయితే ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది సార్. ప్రస్తుతానికైతే ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆక్సిజన్ లేదు, అదేవిధంగా కూడా ఆక్సిజన్ అందించలేము డైరెక్ట్ గానే వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది సార్ ఏపీలో. రైట్ మురళి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఓకే, మరి ఎగ్జామ్స్ విషయంలో కూడా మరి ఎందుకు మొండి పట్టుదలతో ముందుకెళ్తున్నట్లు? అది ఎగ్జామ్స్ విషయానికి వచ్చేటప్పటికి కూడా చాలా మంది పేరెంట్స్ స్వయంగా కూడా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం సంబంధించిన అధికారులకు కానీ పరీక్షలు రద్దు చేస్తే బాగుంటుంది, పిల్లలకి పరీక్ష మళ్ళా కరోనా వచ్చే అవకాశం ఉంది, ఒక పక్క భయభ్రాంతులతో పిల్లల పరీక్షలు కూడా సరిగ్గా రాయలేరని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దాని మీద మరొకసారి సమీక్షించిన పరిస్థితి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయానికి కట్టుబడే విధంగా కూడా ప్రభుత్వం కనిపిస్తుంది సార్. ఇక్కడ ఇంకోటి కూడా 9వ తరగతి వరకు ప్రభుత్వానికి అయితే అఫీషియల్ గా సెలవులు ఇచ్చారు సార్, కానీ కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఆన్లైన్ క్లాసుల పేరుతోటి ఫీజులు కలెక్ట్ చేస్తున్నాయి సార్. కానీ ప్రభుత్వం అక్కడ కూడా సరైన చర్యలు తీసుకోవట్లేదు సార్. సెలవులు ఇచ్చినప్పటికీ కూడా క్లాసులు రన్ అవుతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కు సంబంధించి పేరెంట్స్ కోరుతున్నారు, విద్యావేత్తలు కోరుతున్నారు, రాజకీయ పార్టీలు కోరుతున్నాయి, కనీసం ఇంకొకసారి పునఃసమీక్షించవలసిన అవసరం ఉంది. మరి దాని మీద ఎందుకనో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అసలు ఆలోచన అయితే చేయని పరిస్థితి కనిపిస్తుంది సార్. చాలా మొండి పట్టుదలతోటి 10th క్లాసు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించే ఆలోచన అయితే ఏపీ ప్రభుత్వం సార్. ఈ రోజు కూడా విద్యాశాఖ మంత్రి మరొకసారి షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని మరొకసారి కూడా చెప్పడం జరిగింది సార్. ఓకే మురళి, థ్యాంక్ యూ. ఎస్ సార్, సరిక తర్వాత.